వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన బద్దిపుచ్చమ్మ ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా ఇప్పటికే నష్టపరిహారం పొందిన ఇండ్ల యాజమానులు రానున్న దీపావళి లోపులనే తమ ఇండ్లను ఖాళీ చేయాలని వేములవాడ డీఓ పవన్ కుమార్ సూచించారు. బుధవారం రోజున రాజన్న ఆలయం సమీపంలో ఉన్న బద్దిపుచ్చమ్మ ఆలయం వద్ద ప్రత్యేకంగా పరిశీలన జరిపి ఇండ్ల యాజమానులకు మూడోసారి నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. బద్దిపుచ్చమ్మ ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా నష్టపరిహారం పొందిన వ్యక్తులు దీపావళి పర్వదినం లోపులనే తమ ఇళ్లను ఖాళీ చేయాలని వేములవాడ ఆర్డీఓ పవన్ కుమార్ సూచించారు. బద్దిపుచ్చమ్మ ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా 39 గుంటల స్థలాన్ని సేకరించింది ప్రభుత్వం. దీంట్లో భాగంగా పలు ఇళ్ల యాజమానులతో పాటు దుకాణదారులకు ఖాళీ స్థలాల యాజమానులకు కోట్లాది రూపాయల పరిహారాన్ని చెల్లించారు. విస్తరణలో భాగంగా పరిహారం తీసుకున్న యాజమానులకు ఇప్పటికే 2 సార్లు నోటీసులు జారీ చేశామని, 3వ సారి జారీ చేసినా స్పందించకపోతే ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందని ఆర్డీఓ పవన్ కుమార్ తెలిపారు. యాజమానులు సకాలంలో ఇళ్లను ఖాళీ చేయకపోతే పూర్తి స్థాయి బందోబస్తు నడుమ ఇళ్లను కూల్చివేయడం ఖాయం అని సందర్భంగా పేర్కొన్నారు. ఆయన వెంట స్థానిక తహసీల్దార్ రాజిరెడ్డి, వికీడీఏ అధికారి గంప సత్యనారాయణ, టౌన్ సిఐ వెంకటేష్, ఎస్ఐ రామరెడ్డి, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఉన్నారు.